ముఖ్యమైనటువంటి మొక్కలు పంచ పల్లవాలు అనే పేరుతో పిలుస్తారు. అసలు ఔషధ కాలాలకు వస్తే కొన్ని ఔషధాలు ముందు తీసుకోవచ్చు, అన్నంతో తీసుకోవచ్చు, అన్నం తర్వాత తీసుకోవచ్చు, అన్నానికి అన్నానికి మధ్య తీసుకోవచ్చు, అలా రకరకాలుగా ఔషధ కాలాలు ఉన్నాయి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక మన పరిసరాల్లో అనేక రకాల మొక్కలు మనకు కనిపిస్తూ ఉంటాయి, కానీ వాటిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్, అవి ఏ విధంగా మనకు వ్యాధులను తగ్గిస్తాయో మాత్రం మనకు తెలీదు. సో ఇలాంటి వివరాలు అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో ఉన్నారు రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ ఇన్ ఆయుష్ డాక్టర్ కొండపల్లి నరసింహారెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం సార్. నిజంగానే చూస్తూ ఉంటాం మన చుట్టూ పరిసరాలు కొన్ని రకాల మొక్కలైతే ఉంటాయి, కానీ మనకు తెలియదు అవి ఏ వ్యాధులను తగ్గిస్తాయో, వాటిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏంటో. సో మీరు గత కొన్ని ఎపిసోడ్స్గా పరిచయం చేస్తూ ఉన్నారు. సో మన పరిసరాల్లో ఉండే మొక్కలు, వాటిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ గురించి, ఇక అవి ఏ వ్యాధులను తగ్గిస్తాయో, వాటిని ఏ విధంగా ఉపయోగించాలో పరిచయం చేయండి సార్. ముందుగా ఏ మొక్కను పరిచయం చేయబోతున్నారు? సాధారణంగా మనకి ఇళ్లలో పెంచుకునే మొక్కలు కొన్ని అయితే, అలాగే రోడ్ల మీద ఉండేటువంటి మొక్కలు, మనం నడుస్తున్న పంట భూముల్లోనూ, బీడు భూముల్లోనూ, బంజరు భూముల్లోనూ, అటవీ ప్రాంతంలోనూ రకరకాల మొక్కలు పెరుగుతాయి. అయితే ఆ మొక్కలన్నిటి కూడా పనికిరాని మొక్కలుగా ఎంచి మనం వాటి వైపు ఏం దృష్టి మరల్చాం. అయితే వీటి గురించి కనీస జ్ఞానం కనుక ఉండేట్లయితే వాటిని నిత్య జీవితంలో వచ్చేటువంటి ప్రాథమిక ఆరోగ్య సమస్యల్లో ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకొని కనుక ఉపయోగించినట్లయితే, ఇటు వ్యక్తిగతంగాను, అటు కుటుంబ పరంగాను, అటు సమాజపరంగాను మంచి లబ్ధి పొందిన వాళ్ళు అవుతారు. అయితే అలాంటి మొక్కల్లో సాధారణంగా 3-4 మాసాల నుండి చనిపోయేటువంటి మొక్కలు, అంటే సీజనల్ ప్లాంట్స్ ఉన్నాయి, అలాగే సంవత్సరం వరకు పెరిగేవి ఉన్నాయి, బహువార్షిక మొక్కలు ఉన్నాయి. వీటన్నీ కూడా ఔషధ మొక్కలుగా ఉపయోగించి రకరకాలైనటువంటి నిత్య జీవితంలో వచ్చేటువంటి వ్యాధులను పోగొట్టుకోవడానికో, లేదా వ్యాధి నిరోధకంగా పనిచేయడానికో మనం ఉపయోగించదగినటువంటివి. అయితే అలాంటి వాటిలో ఒకటి అందరికీ తెలిసినటువంటి మొక్క మునగ. మునగ చెట్టు తెలియనటువంటి వాళ్ళు ఉండరు. సాధారణంగా మునగ చెట్టు ఎక్కి కూర్చున్నారని సామెతలు చెప్తుంటారు. చాలా పలచగా ఉంటుంది, తేలికగా ఎరిగిపోతుంది. అయితే ఈ మునగ చెట్లకి పురాతన కాలం నుంచి మన ఇళ్లలో అందరికీ పరిచయం ఉన్నా, కేవలం మునగ కాయలు మాత్రం కూర వండుకొని తింటారనేటువంటి జాస తప్ప మరొకటి చాలామందికి తెలియదు. అయితే మునగ చెట్టు త్వరగా పెరిగేటువంటి గుణం ఉంది దాంట్లో, గింజలతో ప్రవర్ధనం అవుతుంది, దాదాపుగా నాటిన దగ్గర నుంచి 7-8 మాసాల్లోనే కాపు పూత వచ్చి కాపు ప్రారంభమవుతుంది. అయితే మనవాళ్ళు కాయలు వచ్చిన తర్వాత కేవలం కాయలు మాత్రం తెంపుకోవడం, ఆ తర్వాత కొమ్మలు నరికి వేసి తిరిగి ఎగురొచ్చి మరొక సంవత్సరం మరొక పంట తీసుకోవడం జరుపుతూ ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ మునగ చెట్టును గుర్చినటువంటి వివరాలు కేవలం శాస్త్రాల్లోనే కాకుండా వాడుకలో కూడా చాలా వరకు అవగాహన కలిగి ఉపయోగించడం ప్రారంభించారు. అయితే మునగ చెట్టు గింజలతో ప్రవర్ధనమై బుష్లాగా వస్తుంది, ఇది బహువార్షికంగా కూడా ఉంటుంది. అయితే ఔషధ ఉపయోగంగా చూసినట్లయితే ఈ మునగ చెట్టు ఆకులను కూరల్లో వాడతారు, పువ్వులను కూరల్లో వాడతారు, కాయలను వాడతారు, ఔషధంగా బెరడును వాడతారు, అలాగే వేర్లను కూడా వాడతారు. అంటే మొత్తం మొక్క మొత్తం సమూలం, మూలంతో సహా మొత్తం కూడా ఔషధ ఉపయోగం కలిగినటువంటి మొక్క. అయితే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మునగ చెట్టు యాంటీ ఆక్సిడెంట్, సాధారణంగా శరీరంలో ఉండేటువంటి విషతుల్యమైనటువంటి పదార్థాలను బయటికి పంపించేటువంటి గుణం మునగ చెట్టులో ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఈ మునగ ఆకులో ఉండేటువంటి విశిష్టత తెలుసుకున్నటువంటి వాళ్ళు, అటు సైంటిస్టులు అయితేనేమి, ఇటు కామన్ పంట పండించే వాళ్ళు అయితేనేమి, విరివిగా దీన్ని సేద్యం చేస్తూ విదేశాలకు ఎగుమతి చేసేటువంటి స్టేజ్కి వచ్చారు. మనం ఉపయోగించినటువంటి మునగాకుని ఇవాళ నీడ కిండించి టన్నులకు టన్నులు, క్రోర్స్ వర్త్, కోట్ల రూపాయల విలువైనటువంటి దాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే, మునగాకులో ఉండేటువంటి వాల్యూస్ ఆకును కనుక ఉపయోగించేట్లయితే మునగాకు ఈక్వల్ క్వాంటిటీతో కనుక కంపేర్ చేస్తే విటమిన్ ఏ శరీరం ఎముకలు పెరగడానికి, శరీరం పెరగడానికి, తర్వాత ధాతువుల అభివృద్ధికి ముఖ్యమైనటువంటి విటమిన్ ఏ,
ఈ విటమిన్ ఏ అందులో ముఖ్యంగా పసిపిల్లల్లో విటమిన్ ఏ యొక్క అవసరం ఎక్కువ, ఎందుకంటే అది పెరిగే వయసు కాబట్టి. దీని కొరకని డాక్టర్ల దగ్గరికి వెళ్ళి విటమిన్ ఏ టాబ్లెట్స్, రకరకాలైన విటమిన్ ఏ ఉండేటువంటి ఆహార పదార్థాల గురించి అడుగుతుంటారు. ఈ మధ్య తెలిసి వచ్చింది ఏమిటంటే విటమిన్ ఏ అనగానే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏం తినాలండి విటమిన్ ఏ రావడానికి మందులతో సహా అంటే క్యారెట్ తినండి, క్యారెట్లో బ్రహ్మాండంగా హయ్యెస్ట్ కాంటెంట్ ఉంటుంది విటమిన్ ఏ అని చెబుతారు. అయితే ఇవాళ ఒక క్యారెట్ ఎంత వెయిట్ ఉంటుందో అంత వెయిట్ గల ఆకును కనుక తీసుకున్నట్లయితే క్యారెట్ కంటే 4 రెట్లు ఎక్కువ విటమిన్ ఏ ఉంటుందని తేలింది. ఇది లేటెస్ట్గా అందరూ విని ఆశ్చర్యపోయారు. అది అలాగే విటమిన్ సి, విటమిన్ సి సాధారణంగా బత్తాయి పళ్ళలో, నిమ్మలో, బత్తాయి పళ్ళలో, పులుపు అయినటువంటి సిట్రస్ ఫ్రూట్స్లలో బాగా ఉంటాయి. విటమిన్ సి నిత్య జీవితంలో తప్పనిసరిగా శరీరానికి అవసరం. ఆహారంలో విటమిన్ సి కనుక లేకపోయినట్లయితే వ్యాధుల నుంచి కోలుకోవడం కూడా జరగదు. అయితే అలాంటి విటమిన్ సి అనగానే బత్తాయి తినండి అంటారు. అయితే ఇవాళ దీన్ని దాన్ని రెండింటిని అనలైజ్ చేసినప్పుడు ఈ క్వాంటిటీ అదే క్వాంటిటీ కలిగినటువంటిది ఇది కనుక తీసుకుంటే బత్తాయి కంటే 8 రెట్లు దీంట్లో ఎక్కువ ఉందని తేలి. ఏది విటమిన్ సి. ఇకపోతే కాల్షియం, కాల్షియం కూడా అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇట్స్ బోన్ టిష్యూ పెరగడానికి ఉపయోగపడేది. ఈ కాల్షియం కూడా సాధారణ కాల్షియం అనగానే పాలు తాగండి, పాలు పిల్లానికి పాలు తాగించండి, ఇంకా గేదె పాలను తాగించండి అని అంటుంటారు. గే పాల కంటే 4 రెట్లు ఎక్కువ కాల్షియం దీంట్లో ఉందని తేలి. కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ సి, అలాగే ప్రోటీన్స్. ప్రోటీన్స్ అనగానే అటు నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు కనీసం గుడ్ అని తీసుకోండి అనుకుంటారు. ఇది గుడ్డుతో ఈక్వల్గా దీంట్లో వచ్చేసింది. అందువల్ల కాల్షియం ఉంది, విటమిన్ సి ఉంది, విటమిన్ ఏ ఉంది, ప్రోటీన్స్ ఉన్నాయి. ఇన్ని కలిగినటువంటి దీని యొక్క విలువను గుర్తించిన తర్వాత ఇవాళ ఈ ఆకును ఎక్కువగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. 1. 2, ఇంకా ఫర్దర్ డీప్గా అనలైజ్ చేసినప్పుడు ఈ మునగాకు యొక్క రసాన్ని తీస్తే, జ్యూస్ తీస్తే, 50 గ్రాముల జ్యూసును మిగతా ఆహార పదార్థాలతో కంపేర్ చేశారు. అలా కంపేర్ చేస్తే తెలిసి వచ్చింది ఏమిటంటే ఈ 50 గ్రాముల యొక్క జ్యూసు ఇస్ ఈక్వల్ టు 1 గోట్స్ లివర్ అట. ఒక మేక లివర్ తింటే ఎంత వస్తుందో అంత విలువ ఈ 50 గ్రాముల ఈ మునిగాకులో వస్తుంది అని. అలాగే జ్యూస్లోనే కాల్షియం, విటమిన్ డి ఇవి కూడా కంపేర్ చేశారు. తర్వాత ఈ సాధారణంగా పొటాష్, ఈ ఎండాకాలం తిరిగినప్పుడు బయట తిరిగినప్పుడు తగ్గిపోతుంది అంటారు. ఎలాగూ అంటే అరటి పండ్లు తినమన్నారు. అలాంటి అరటి పండ్లకి 4 రెట్ల అరటి పండ్ల వాల్యూ ఇందులో ఉంది అని చెప్పి తేలింది అనమాట. అందువల్ల మునిగాకు రసం తీసుకున్నా, మునిగాకులు వాస్తవంగా కడుపులోకి తీసుకున్నా ఇంత విలువ కలిగింది ఉంటుంది కాబట్టి దీనికి అంత వాల్యూ వచ్చింది. అయితే ఎలా తీసుకోవాలనే దగ్గరికి వచ్చినప్పుడు సాధారణంగా ఏం చేస్తారంటే ఈ ఆకును నీడకి ఎండబెడతారు. పచ్చిదిగా మనం కూర వండుకోవచ్చు, పచ్చిదిగా చట్నీ చేసుకోవచ్చు, పచ్చిదిగా దాన్ని జ్యూస్ తీసుకొని తాగొచ్చు. ఇన్ అడిషన్ టు దాట్ దీన్ని నీడకి ఎండబెట్టేసేసి నిల్వ చేసుకోవచ్చు. నిల్వ చేసుకున్న దాన్ని కూరగాను, లేకపోతే చట్నీగాను, లేకపోతే దాన్ని డికాక్షన్గాను, లేదా సూపులలో వేసో ఈ రకంగా తీసుకోవచ్చు. అందువల్ల మొత్తం కుటుంబానికి కనీసం వారానికి 1-2 రోజులు కనుక ఈ ఆకు యొక్క సూప్ కానీ, ఆకు యొక్క కూర కానీ, ఆకు యొక్క చట్నీ కానీ తినబెట్టగలిగినట్లయితే ఈ డెఫిషియన్సీస్ రావు అని ఇది ఉత్తమమైనట్టు. అందుకొరకనే ఇది గుర్తించినటువంటి పాశ్చాత్యులు దీన్ని టన్నుల కొద్ది మన దేశం నుంచి ఎగుమతి చేసుకుంటున్నారు. గత 2-3 సంవత్సరాల నుంచి ఆకు కొరకే కల్టివేషన్ చేస్తున్నాను. సార్, డయాబెటీస్ పేషెంట్స్ కూడా ఇది పెడితే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది అంటారు, సో దీనిలో నిజం ఎంత? అంటే వాస్తవానికి ఇది డైరెక్ట్గా డయాబెటీస్ మీద పనిచేయదు, కానీ డయాబెటీస్ వచ్చినటువంటి వ్యక్తికి రోగ నిరోధక శక్తి పూర్తిగా డౌన్ అయి ఉంటుంది. అందుకొరకని, ఎందుకంటే సరి అయినటువంటి తీసుకున్న ఆహార పదార్థాలను యూటిలైజ్ కావు, షుగర్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది, మూత్ర ద్వారానో లేకపోతే రకరకాలకి బయటకు వెళ్తుంది. అలాంటి వాళ్ళకి ఏం చేస్తుంది, ఇది రెసిస్టెన్స్ పవర్ని వేస్తుంది. 1. 2, శరీరంలో ఏదైతే లోపాలు ఏర్పడుతున్నాయో ఈ లోపాలని ఇది కరెక్ట్ చేస్తుంది, తద్వారా ఇండైరెక్ట్గా షుగర్ను కంట్రోల్లో పెడుతున్నాం. ఓకే, ఇక ఈ మునగాకు వేరు పైన ఉండే పట్ట, దాన్ని తేలుకాటులోను పాముకాటులో ఉపయోగిస్తున్నారు. దాని రసం సాధారణంగా తేలుకాటు మీద వేస్తే పాముకాటులు దాన్ని ఎక్స్టర్నల్గా వాడుతున్నారు, దాన్ని ముద్దగా చేసి కానీ రసం తీసి కానీ కడుపులోకి తాగిస్తున్నారు. తద్వారా శరీరంలో ఉండేటువంటి విషయాన్ని తగ్గించే గుణం ఉంది. అందుకొరకనే దీన్ని యాంటీ యాక్సిడెంట్ కింద చెప్పారు. ఇక మునిగాకు
ఈ కాయలకు కూడా అలాంటిదే గుణం ఉంది, న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండేటువంటి గుణం ఉంది. మునిగకాయలో ఉండేటువంటి గింజలు ఉన్నాయి, గింజలకు కూడా విషహరమైనటువంటి గుణం ఉంది, అలాగే శక్తినిచ్చేటువంటి గుణం, రకరకాలైనటువంటి జీర్ణశక్తికి ఇంప్రూవ్ చేసేటువంటి గుణాలు తెలుసుకున్నాయి. అందుకొరకు ఔషధం కంటే ఎక్కువగా కూడా దీని నిత్య జీవితంలో కుటుంబ సభ్యులందరూ ఇటు ఆహారం ఏ రూపంగానా సరే, చట్నీ గాను ఆ పప్పులో కూర వేసుకొని లేక స్వంతంగా కూర వండుకొని లేదా ఇతర కూరగాయలతో కలుపుకొని కానీ వండుకొని ఉపయోగించినట్లయితే అత్యుత్తమంగా పనిచేస్తుంది. మొత్తం కుటుంబం యొక్క న్యూట్రిషనల్ వాల్యూస్ పెరిగి న్యూట్రిషనల్గా డెఫిషియన్సీస్ పోతాయి. చాలా చక్కటి విశ్లేషణ సార్, ధన్యవాదాలు.